ఫస్ట్ ఆలోచించి బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి, చాలా చాలా ఆలోచించి. సో మన బిజినెస్ అయితే. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే నా లైఫ్లో ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మీకు ఇద్దామనుకుంటున్నాను ఈరోజు. సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి, చాలా రోజుల నుంచి చాలా రకాలుగా ఆలోచించి ఇప్పుడు ఈ వినాయక చవితి నుంచి అయితే మొదలు పెట్టబోతున్నాను. ఇవాళ మన వీడియోలో అయితే అది మీకు కూడా షేర్ చేస్తాను. ముందైతే ఈ బ్లాగ్ చూడండి, బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అలాగే నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. ముందైతే నేను ఈరోజు మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి, బ్లాగ్ అంతా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అండ్ నా బిజినెస్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడే ఇచ్చాను స్తాను, అంటే ఈరోజు అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. శ్రావణ మంగళవారము ఐదు వారాలు వచ్చింది కదండి ఈసారి, అయితే ఇది ఐదో వారం అనమాట. ఐదో వారం పూజ, ఇంకా శ్రావణ మాసం పూజలన్నీ కూడా అయిపోయాయండి ఈ రోజుతోటి, ఈ మంగళవారంతోటి. ఇంకా అమ్మవారికి అయితే నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఇంకా ఈరోజు ప్రసాదాలు వచ్చేసి బంగాళదుంప ముద్దకూర అండి. అయితే మీకు ఆల్రెడీ ఇదివరకటి వీడియోస్లో నేను చెప్పున్నాను తరిగిన కూరలు తినొద్దు అని చెప్పేసి, టమాటో పప్పు అలాగే పరమాన్నం కొంచెం కొంచెంగా, అంటే జస్ట్ అలా పెట్టామా లేదన్నట్టుగా మహానైవేద్యం కోసం పెడుతున్నారు అంతే ఇవి, అందుకే కొంచెం కొంచెంగా వేస్తున్నారు. సో పులగం అండి, పులగం తర్వాత కొంచెం కర్డ్ వేస్తున్నారు ఇందులోనే. అయితే ఈరోజు పులిహార అన్నమాట, ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం పులిహార కూడా. అయితే మీరు అడుగుతున్నారు కదా కొంతమంది మీలో, అమ్మ వాళ్ళ ఇంట్లోనే పూజ చేసుకుంటున్నామేంటక్క అన్ని పూజలు, మీ ఇంట్లో చేసుకోవట్లేదు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు కదా. అన్ని పూజలు కాదండి, వరలక్ష్మి వ్రతం ఇక్కడే చేసుకున్నాను. పండుగలు ఇప్పుడు వినాయక చవితి వచ్చిన ఇక్కడే చేసుకుంటాను, మాక్సిమం పండుగలను ఇక్కడే చేసుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేసుకోను, ఎప్పుడైనా సంక్రాంతికి అలా వెళ్తాం తప్ప పూజలు లాంటివి అయితే ఇక్కడే చేస్తాను మ్యాక్సిమం. కానీ శ్రావణ మాసం పూజలు ఏంటంటే అండి కొంచెం పని ఎక్కువ ఉంటుందండి, పిల్లలతోటి నేను చేసుకోలేను అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే చేయిస్తున్నారనమాట. అమ్మ వాళ్ళకి మళ్ళీ నాకు నా వల్ల ఇది ఒక ప్రత్యేకమైన పనే, కానీ అమ్మవారికి పూజ చేయిస్తే మంచిది కదండి, ఇంకా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారని ఇక్కడే చేసేసుకున్నాను. ఇంకా పోలాల అమావాస్య కూడా ఇక్కడే చేసుకున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం తప్ప శ్రావణ మాసం పూజలన్నీ నేను ఇక్కడే చేసుకున్నాను, మంగళగౌరి వ్రతము అలాగే పోలాల అమావాస్య ఇక్కడే ఈ ఆరు పూజ ఆరు రోజులు కూడా ఇక్కడే చేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకుని చేస్తారండి, అలా అయితే హెల్ప్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని, ఒకళ్ళే స్ట్రెయిన్ అయిపోయినట్టు ఉండదు అందుకని అనమాట. ఇక్కడైతే మళ్ళీ పిల్లల్ని చూసుకుని ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవుణ్ణి రెడీ చేసుకుని ఇదంతా చాలా టైం అయిపోద్ది, నాకు చాలా లేట్ అయిపోతుంది అందుకనేసి ఇక్కడైతే ఎవ్రీ వీక్ చేసుకోవాలి. మళ్ళీ వాయనాలు ఇవ్వడానికి వెళ్ళేసరికి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అందుకని ఇంక ఇక్కడే నన్ను పిలుస్తున్నారనమాట, పూజ చేసుకోమని ఇక్కడికి వచ్చేయమని చెప్తే అమ్మ వాళ్ళు. ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా చేసుకున్నాను, ఇక్కడ అమ్మ కోసం బుట్ట వాయనానికి అయితే రెడీ చేస్తున్నానండి. అయితే నాది థర్డ్ ఇయర్ కదా మీకు ఆల్రెడీ చెప్పాను, 15 గుప్పిళ్ళు వేస్తున్నాం. ఇంకా ఇలా నానబెట్టిన శనగలు ఒక 15 గుప్పిళ్ళు వేసేసి అందులోనే ఒక బ్లౌజ్ పీసు అలాగే అరటిపండు తర్వాత పువ్వు ఒక్క ఇవన్నీ పెట్టేసి, ఇంకా ఆకులో చేసినవి ఇవి చనివిడి ఉండలండి, పచ్చి చనివిడి ఉండలు లాంటివి అమ్మమ్మ చేసింది, వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదు కానీ ఇవి కూడా వాయనం ఇవ్వాలి. అండ్ ఇక్కడైతే అమ్మకి నేను పసుపు రాసేసి బుట్ట వాయనానికి అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి, ఇంకా ఆఖరి వారం కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఈరోజు అయితే చాలా ఫాస్ట్గానే వాయనాలు అయితే ఇచ్చేసుకుని వచ్చేసానండి. ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా ఏమైందంటే నేను కొంచెం సాయంత్రం టైంలో వెళ్ళడం అలా చేశాను, కానీ ఇప్పుడైతే నేను మధ్యాహ్నం భోంచేసి వెంటనే వాయనాలు కూడా ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ అమ్మకైతే బుట్ట వాయనం ఇచ్చే ముందు ఇలా పసుపు రాసేసి కుంకుమ పెట్టి గంధం రాసి అలాగే కాటుకుంది కదండి, ఇత్తడి గరిట లాస్ట్ తీసుకున్నానని చెప్పాను కదా ముందు రోజు నైట్, అదే నేను అయితే బ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఆ గరిటతో అయితే కాటుకు ప్రిపేర్ చేశాను, తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేస్తే కాటుకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆవు నెయ్యి. సో అమ్మకి కాటుకు కూడా ఇస్తున్నానండి, ఈ కాటుకు పెట్టుకుంటే చాలా మంచిదంట, ఆడవాళ్ళు లిటరలీ వెయిట్ చేస్తారండి ఈ కాటుకు కోసం, ఎవరైనా వాయనం ఇస్తే కాటుకు ఇస్తారు కదా అని చెప్పేసి, అంత మంచిదనమాట అమ్మవారి కాటుకు కదా, మనందరికీ కూడా చాలా మంచిదండి. నేనైతే ఎప్పటి నుంచో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి, అంటే నేను బీబీఏ చదివాను అప్పుడు నాకు మా మ్యామ్స్ ఉంటారు కదా వీళ్ళు నార్మల్గా ఒకళ్ళిద్దరు చెప్పేవారు అనమాట, మీలో జాబ్ చేయటం కన్నా బిజినెస్ ట్రై చేయండి, మీరు ఇలా బిజినెస్కి సంబంధించిన చదువుతున్నారు కదా సో బిజినెస్ పెట్టుకోండి, చిన్నదో పెద్దదో మీ ఓన్గా ఏదో ఒకటి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పేవారు అనమాట. నేను అప్పటి నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యేదాన్ని, ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి. ఇప్పుడు నా ఏజ్ అయితే 26 ఇయర్స్, సో ఇప్పటిదాకా కూడా అనుకుంటూనే ఉన్నాను, కానీ అంటే నాకు పిల్లలు ఒక పక్కన ఏం చేయాలన్నా సరే ఆలోచించి చేసుకోవాలి,
ఇంకొకటి ఏంటంటే పెద్దగా మరీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బయట షాప్స్ పెట్టేసి ఎన్ని రకాల బిజినెస్లు, చాలా రకాల బిజినెస్ల గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నానండి. ఫైనల్లీ నేను ఒక డిసిషన్కి అయితే వచ్చానన్నమాట. ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను, చిన్నగా స్టార్ట్ చేశానండి. ఇది మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే, ఆ అమ్మవారి దయ, దేవుడి కరుణ ఉంటే మంచిగా సక్సెస్ అవ్వాలి, చిన్నది కాస్త పెద్ద బిజినెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో పిల్లల్ని చూసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఒక పక్కన యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇప్పటి నుంచి నేనైతే అంటే వినాయక చవితి నుంచి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి ఏం చేయబోతున్నాను ఏంటని నేను చెప్తాను. నేను బాగా బిజీగా ఉంచుకోవాలి, ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట. అండ్ నేనైతే పూజ కంప్లీట్ చేసి మంగళహారతి కూడా ఇచ్చేసానండి. ఇంకా తింటున్నాను, పులిహార అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది నిజంగా ఈరోజు అయితే. సో ఇంకా తినేసాను, ఆ భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి కొబ్బరుండలు ప్రిపేర్ చేస్తున్నారండి. అమ్మకి నెక్స్ట్ డే ఏదో మీటింగ్ ఉంది అని చెప్పేసి అది అంటే ఫుడ్ ఏదో చెప్పారండి, ఏదో పేరు చెప్పింది అమ్మ. సో అక్కడ హెల్దీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలన్నమాట, అంటే షేర్ చేసుకుంటారు. మనం ఇన్ని ఐటమ్స్, వాళ్ళు ఇన్ని ఐటమ్స్ అని చెప్పేసి షేర్ చేసుకుంటారు. అమ్మకైతే 5 ఐటమ్స్ వచ్చాయి, అందులో ఒకటి కొబ్బరుండలు. అవైతే కొబ్బరుండలు అయితే మా డాడీ ప్రిపేర్ చేశారు, ఇంకా మిగతావి అయితే అమ్మ చేసుకుంటుంది. సో అమ్మకైతే ఒక 10 డేస్ నుంచి ఫీవర్ అండి, అసలు హెల్త్ బాగాలేదు. ఇటు పక్కన ఇక్కడ అత్తయ్య గారికి కూడా అలాగే ఉంది, ఒక వారం రోజుల నుంచి 4-5 డేస్ నుంచి అనుకుంటా అత్తయ్య గారికి కూడా ఫీవర్ అలానే ఉందన్నమాట. ఈ క్లైమేట్కి నాకు మొన్న ఫీవర్ వచ్చినప్పుడు 1 వీక్ తగ్గలేదు, అయితే ఫీవర్ వస్తే ఒక 1 వీక్ 10 డేస్ అలానే ఉండిపోతుందండి. అసలు బాగాలేదు క్లైమేట్ అయితే. కొన్ని కొన్ని చోట్ల ఫ్లడ్స్ అవి వచ్చేసి లైక్ విజయవాడ ఇలాంటి ఏరియాస్లో ఫ్లడ్స్ అవి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. చాలా బాధ అనిపిస్తుంది క్లైమేట్ చేంజెస్ వల్ల, హెల్త్ అసలు బాగోట్లేదండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా, అయితే పిల్లల్ని ఈ మంగళవారం అయితే స్కూల్ ఉంది హాలిడేకి స్కూల్కి పంపించేసి నేనైతే పూజ చేసుకున్నానండి. ఇదిగోండి శనగలు ఉంటాయి కదండి, కొన్ని శనగలు అయితే అందరికీ వాయినాలు ఇచ్చేసిన తర్వాత, బుట్టవాయన ఇచ్చిన శనగలు మనం తినకూడదు, సో అందరికీ వాయినాలు ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఇంకొన్ని శనగలు మిగిలాయి అన్నమాట, వాటితోటైతే శనగల పోపు వేసుకుంటాను. నాకు చాలా చాలా ఇష్టం అండి నిజంగా ఈ శనగల పోపు అయితే, ప్రతి మంగళవారం తింటున్నాను అనమాట. ఈ పూజ చేపు అయితే ఈ ప్రసాదం శనగల్ని ఇలా ఉడికించేసి మంచిగా ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేశారండి. ఇవి నేనైతే ఇక్కడ పోపు వేసేసుకుంటున్నాను దీంట్లోకి, కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుని అందులోనే కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అని వేసుకుని ఇవి కూడా వేసుకుని కాసేపు అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఆల్రెడీ ఉడికించినప్పుడు వేశారు, నేనైతే ఒక 2 చిటికేళ్ళ కారం కూడా వేశాను, లైట్గా ఇంగువ కూడా వేశాను. సో ఈ శనగలు అయితే చాలా బాగుంటాయి, మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసి చేసుకున్నాము ఈరోజు పూజ. నెక్స్ట్ డే అయితే పిల్లలకి మార్నింగ్ మెసేజ్ వచ్చిందండి. మార్నింగ్ ఏంటంటే పిల్లలకి స్కూల్ లేదు, ఇలాగా కలెక్టర్ గారు ఆర్డర్ వల్ల ఇలా స్కూల్ లేదు, ఇలా హెవీ రెయిన్స్ వల్ల అని చెప్పేసి అయితే మెసేజ్ పెట్టారనమాట వాట్సాప్ గ్రూప్లో. సర్లే ఇంకా పిల్లలు అయితే వెన్స్డే ఇంట్లో ఉండిపోయారు. ఇది వచ్చేసి కంప్లీట్గా ట్యూస్డే బ్లాగ్ అండి. హాయ్ గైస్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సో నేనైతే నా లైఫ్లో ఒక స్టెప్ పెట్టుకున్నాను, ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ పెద్ద పాస్లు ఏంటి అనుకుంటున్నారా? మీతో కూడా షేర్ చేస్తాను. అయితే ఇది నేను మాక్సిమం వినాయక చవితి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే వినాయక చవితి రోజు నుంచి అయితే మొదలు పెడుతున్నానండి. వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా మన బిజినెస్ ని మంచిగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మీరు కూడా మంచిగా సక్సెస్ చేయాలి, మీ సపోర్ట్ కూడా ఉండాలని అయితే ఆశిస్తున్నానండి. యాక్చువల్గా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా నేనైతే ఈ బిజినెస్ చేస్తున్నాను. ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు. చాలా రోజుల నుంచి ఆలోచించి తీసుకున్న డెసిషన్, ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. అయితే ఈ బిజినెస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అయితే చేయాలన్నది ముందు థాట్ అండి. అండ్ మా దగ్గర ఉన్న కలెక్షన్ కూడా పర్ఫెక్ట్ కలెక్షన్ తీసుకురావాలి, అందరికి నచ్చేలా. ఇప్పుడు నాకైతే పర్సనల్ గా నేనైతే ఎలాంటి కలెక్షన్ ఇష్టపడతానో అలాంటి కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాను. అంటే అందరికి ఇంచుమించుగా మంచిగా ఉండాలి, క్వాలిటీ అవి బాగుండాలి, అండ్ కాస్ట్ కూడా అందరికి మంచిగా ఉండాలన్న థాట్ తో అయితే ఫస్ట్ ఆలోచించి బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. చాలా చాలా ఆలోచించి. సో మన బిజినెస్ అయితే ఇదిగోండి, క్లాతింగ్ బిజినెస్. నేనైతే ఫస్ట్ సారీస్ తీసుకొచ్చాను, సారీస్ తో అయితే స్టార్ట్ చేస్తున్నా.
అండ్ నెక్స్ట్ ఇంకా క్లాతింగ్ లో ఇంకా యాడ్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ చాలా ఉండాలి. సో ఇదిగోండి చాలా బాక్స్ చూపిస్తాయి. ఈ సైజ్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ స్టార్టింగ్ ఇది. ఇవన్నీ కూడా బాక్స్ పీసెసే. మీకు ప్రతిదీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ లో అయితే నేను ఇస్తానండి. ఇప్పుడు నేను ఎంత కలెక్షన్ తీసుకున్నాను ఏంటంటే ముందు అయితే బాక్స్ లోంచి బయటకి తీసేద్దాము. ప్రియాన్షి పాప హెల్ప్ చేస్తావా? ఆశ్రీ సౌండ్ చేయకమ్మా. కలెక్షన్ అయితే బాక్స్ ఓపెన్ చేసి ఇప్పుడు చూపించట్లేదండి నేను, అంటే ఈ వీడియోలో చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఆశ్రీ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను మీకు కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి. ప్రజెంట్ ఈ రోజు తీసే వీడియోలో కలెక్షన్ చూపించట్లేదు. సో మా శ్రీయాంశి బాబు చూపించమంటుంది. అయితే ఈ కలెక్షన్ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్నింటిలో కూడా నేనైతే ఒక ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ పెడదాం అనుకుంటున్నాను, అలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా పెడదామని ఆలోచిస్తున్నాను. అండ్ యాజ్ వెల్ ఈ యాజ్ యూజువల్ మాకు ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ అందరూ కూడా మన బిజినెస్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మా పిల్లలు చేయనివ్వట్లేదు. అన్ని కలెక్షన్స్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తానండి నేను, అంటే స్టెప్ బై స్టెప్ డైలీ ఒక షార్ట్ అలా పెట్టడానికి ట్రై చేస్తాను. లాంగ్ వీడియోలో కూడా షేర్ చేస్తాను, మన బ్లాగ్స్తో పాటే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ కొత్త వీడియో కొత్త ఛానల్స్ పెట్టాక అవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా మీకు కలెక్షన్ ఇదంతా కూడా కలెక్షన్ వాటి ప్రైజెస్ మొత్తం అన్ని నెక్స్ట్ వీడియోలో క్వాలిటీ అంతా చూపిస్తాను డీటెయిల్గా. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, గ్రూప్ లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా బై చేయండి. ఒకటి తీసుకుని చూసి ఆ తర్వాత మీకు ట్రస్ట్ అనిపిస్తే మీరు మన దగ్గర అయితే బై చేయొచ్చు రెగ్యులర్గా. ఓకే బై బై గాయస్, థ్యాంక్ యూ. సో గైస్ నేనైతే చాలా చాలా ఆచి తూచి సెలెక్ట్ చేశానండి. అంటే మనం నేనైతే ఎలాంటి సారీస్ ఇష్టపడతాను ఇప్పుడు ఎవరికి వాళ్ళు మంచిగా ఇది మనకే అన్నట్టుగా సెలెక్ట్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా సెలెక్షన్ ఉంటుందో అలా చాలా మంచి కలెక్షన్ తీసుకున్నా. అంటే ఒక ట్రెండీగా ఉన్న కలెక్షన్, మంచి కలెక్షన్ అయితే తీసుకుని వచ్చానండి సారీస్ అన్నీ కూడా. ఆ కలెక్షన్ ఏంటి అనేది నేనైతే ఈరోజు చూపించట్లేదు, వినాయక చవితికి అయితే మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే ఒక సెంటిమెంట్గా ఆ రోజు నుంచి మొదలు పెడదామని అయితే అనుకుంటున్నాను. అందుకే నేను ఏ కలెక్షన్ మీతో ఈరోజు షేర్ చేయట్లేదు. సో ఆ రోజు సారీస్ చూపిస్తాను. అండ్ అలాగే మంచిగా నేను వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తానండి. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి, మీకు కూడా నచ్చుతాయి. అండ్ నేను తీసుకొచ్చిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రోజు అయితే నేను షేర్ చేసుకుంటానండి. అమ్మ బన్నీ అయితే శ్రీయాన్షి పాపకు ఒకటి, ఆశ్రిత్ బాబుకి ఒకటి బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టారండి. సో వచ్చేసాయి ఈరోజు బ్యాగ్స్. అయితే శ్రీయాన్షి బాబు ఈరోజు వచ్చింది, ఆశ్రిత్ మొన్నే వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. అయితే మా శ్రీయాన్షి బాబు బ్యాగ్ అయితే ఇది బార్బీ బ్యాగ్ అనమాట. ఫుల్ ఎగ్జైట్ అవుతుంది మా శ్రీయాన్షి బాబు, క్వాలిటీ చాలా చాలా బాగుందండి. మా ఆశ్రిత్ వచ్చేసి ఒక 2-3 డేస్ ముందే వచ్చేసిందండి, నాకు మొన్న ఇచ్చేసారు వీళ్ళు. ఇది ఆ రోజు వీడియో అనమాట, బన్నీ జస్ట్ ఓపెన్ పార్సల్ వీడియో తీస్తుంది అది పెడుతున్నాను మీకు. సో నార్మల్గా వాడి బ్యాగ్ చూపిద్దామని చెప్పేసి వాడిదైతే ఇలా యానిమల్స్ వచ్చిన బ్యాగ్ అయితే ఆర్డర్ చేశారండి. ఇది కూడా చాలా బాగుంది బ్యాగ్ అయితే. అండ్ ఆశ్రిత్ దాంతో కంపేర్ చేస్తే ఇద్దరివి బాగున్నాయి బ్యాగ్స్ చూడటానికి, బట్ క్వాలిటీ వైజ్ వస్తే లిటిల్ బిట్ శ్రీయాన్షి బాబుది ఇంకా ఎక్కువ ఉందండి క్వాలిటీ అయితే. నేను రీసెంట్గానే అంటే స్కూల్స్ ఇయర్ స్టార్ట్ అయ్యాకే బ్యాగ్స్ తీసుకున్నానండి 800 పెట్టి, అస్సలు ఉండలేదన్నమాట, చిరిగిపోయేలా అయిపోయింది ఆశ్రిత్ బ్యాగ్ అయితే. సో ఈ వ్లాగ్ ఇంతేనండి, మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బై బై.